adi adi plan ante pistol beliste firangi debala tagalali abba urkonde urkonde edande exhibition fighting hospital abba build up computer washing laga urko bamarde cinema ayipoyin tarvata kuda vigil chesthe chandalanga untadi super entandi idi telisina valle ayin chuttu igola kasapaini prashantanga undani vachuga ayini kattu kattukoni moolna padela chesanu ikkadaina nemmadiga undani vandi ఆయన సంగతి తెలుసు కదా ఆయన గురించి ఆయన పట్టించుకోరు మీరేనా పట్టించుకోకపోతే ఎలాగండి అంకుల్ అమ్మా పెద్దవారు మీరు వీళ్ళకి మీరేనా చెప్పొచ్చు కదా నేనే చెప్దాం అనుకున్నానమ్మా ఇంతలో నువ్వే వచ్చి చెప్పావు చూడండి ఈయన గురించి ఎవడు చూసుకుంటుందట మనం ఎలా పదండి ఈయన గురించి జీవిడ సూపర్ టైటిల్ ఎలా ఉంది క్లైమాక్స్ గురించి ఆలోచిద్దాం పద ఓకే అదవయ్యా కమ్ ఆన్ మూవ్ సరిగ్గా కూర్చోండి చూడండి ఈ మాత్రలు ఇంకా 4 రోజులు వాడాలని డాక్టర్ చెప్పారు ఇదిగోండి హార్లిక్ మీరు అప్పుడే బ్యాంకు గీంకొని బయలుదేరకండి ఇంకా 1 వీక్ రెస్ట్ కావాలని డాక్టర్ మరీ మరీ చెప్పారు ఈ సరళమ్మ తమిళ భోజనం మీకు అస్సలు పడదు ఈ 4 రోజులు నేనే భోజనం తెచ్చి పెడతాను మీకు ఎందుకండి శ్రమా శ్రమే ఉంది నా వల్లే కదా ఇలా జరిగింది అందుకని రుణం తీర్చేసుకుంటున్నారా బాధ్యత తీసుకుంటున్నాను వస్తానండి సారీ చింటు பொண்ணு நல்லா இருக்கு அம்மாய் சாலா பாவுங்க ஐ நோ தமிழ் 1965 வாரோ நீ தமிழ்ஸ் நான் கொலீக்ஸ் வணக்கம் 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 போயிட்டு வாங்க தாண்டா மீனகர ஏంటి ஹடவடி நீக்கு தெரியதா ஏంటి மன நவீனுக்கு பெళ్లి చూపులో மன சரளம்மா செல்லிலே அம்மாய் கூட நச்சிட்டுంది ஏதோ நவீன் ஒரு இந்திவாட అవుతున్నాడు சந்தோஷம் వస్తాను அம்மாய் சால அண்ணங்க வந்தாயா பைபச்சப்ப நவீன் கூட நச்சிட்டு அம்மாய் చూస్తే வேடையா నవ్వకేం చేస్తాడయ్యా అమ్మాయి కుందన బొమ్మ పైగా ఈడు చోటు కూడా సరిపోయింది ఏడోయ్ బ్యాచలర్ గా ఈ కాలనీకి వచ్చిన పెళ్లి చేసి ఒక ఇంట్లో కూడా చేస్తాం అంతవరకు ఎందుకయ్యా మనం చేద్దాం అనుకున్నాం జరిగిందా పొద్దు అనుకున్నాం ఆగిందా అందుకే మ్యారేజ్ సార్ మేడ్ ఇన్ హెవెన్ అన్నారు టాపిక్ ఓవర్ లెట్ అస్ మూవ్ ఓకే అదండి మహేశ్వరి రా ఏంటి వచ్చి వెళ్ళిపోతున్నా ఏం లేదండి మిమ్మల్ని చూసి వెళదామని ఆహా అవును మీకు పెళ్లి చూపులు జరిగాయట కదా ఆ అమ్మాయి బాగుందా బాగుంది మీకు నచ్చిందా ఆ నచ్చింది అయితే పెళ్లి కొప్పుకున్నారన్నమాట పెళ్ళంటే కళ్ళకి నచ్చిన వాళ్ళని చేసుకునేది కాదు మనసుకు నచ్చిన వాళ్ళని చేసుకునేది మనసుకు నచ్చిన అమ్మాయితోనే బ్రతకాలి ఆమెతోనే చావాలి అది ప్రేమంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం పెళ్ళంటూ జరిగితే నీతోనే జరుగుతుంది ఇది నా నిర్ణయమని నీకెప్పుడో చెప్పాను ఇదిగో నీకోసం నేను కొన్న చీర ఎప్పటికైనా నువ్వు ఈ చీర కట్టుకుని నా భారీగా నా పక్కన నిలబడతావన్న ఆశతో ఉన్నాను నీకు మాత్రం నా మీద ప్రేమ లేదా అలా లేకపోతే ఇంకొక అమ్మాయి నా జీవితంలోకి వస్తుందన్న ఆతృతతో ఆరా తీయడానికి ఇక్కడికి వచ్చేదానివా నేనంటే నీకు ఇష్టం లేదు నువ్వు నన్ను ప్రేమించట్లేదు చెప్పు అవును నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను నీతోనే బ్రతకాలనుకుంటున్నాను కానీ నిర్ణయం తీసుకోలేని పిరికిదాన్ని అందుకే నిన్ను కావాలనే దూరంగా ఉంచి నా అంతరాత్మ గొంతు నొక్కేసుకుంటున్నాను నా గతం నీకు చెప్పలేను చెప్పకుండా నిన్ను మోసం చేయలేను అసలు ఎందుకు చెప్పాలి చెప్పి నీ బ్రతుకుని నువ్వే నాశనం చేసుకున్నట్టంత గొప్ప విషయం అది ఓ కిరాతకుడు రగిలించిన పీడకల దాన్ని ఎందుకు అతనితో చెప్పడం జరిగింది చెప్పకుండా దాయడం అతన్ని మోసం చేయడం కదా ఏం జరిగిందని చెప్పాలి మీరిద్దరు భార్యాభర్తలుగా ఒక్క రాత్రైనా గడిపారా దానికి సాక్షి నేను తాటాకు బొమ్మల పెళ్లి లాంటి ఆ పెళ్లికి ఇంకా ఎందుకు అంత విలువిస్తున్నావు కట్టిన తాళిని తన చేత్తోనే తెంచి బ్రతుకుని పంచుకోవడానికి వచ్చిన భార్యని 10 మందికి పంచిపోయిన ఆ పిశాచాన్ని ఇంకా ఎందుకు భర్తగా గుర్తు పెట్టుకుంటున్నావు వాడు నా రక్తం పంచుకు పుట్టినందుకు కన్న తల్లిగా నా మీద నాకే అసహ్యం వస్తుంది నవీనంటే నువ్వు ఇష్టపడుతున్నావు నువ్వు లేకపోతే అతను బ్రతకలేని అంటున్నాడు జరిగింది బయట పెట్టి మీ ఇద్దరు జీవితాన్ని నాశనం చేసుకోడెందుకు ఇప్పుడే కాదు ఇంకెప్పుడు ఈ నిజాన్ని అతనికి చెప్పొద్దు ఇది మరో జన్మ అనుకుని గతాన్ని మర్చిపో అతన్ని పెళ్లి చేసుకో నా మాట విను అత్తయ్య అత్తయ్యను కాపాటేగా ఇంత చెప్పినా నా మాట వినడం లేదు అదే నీ కన్న తల్లినైతే నా మాట కాదనే దానివా నీ జీవితాన్ని నా చేతులతో నాశనం చేశానని ప్రతి క్షణం నరకం అనుభవిస్తున్నాను
ఈ చేతులతో నీ జీవితాన్ని తిరిగి నిలబెట్టానని తృప్తితో నన్ను బ్రతకని ఈ పెళ్లి కొప్పుకో. నీ కాళ్ళు పట్టుకుంటాను అత్తయ్య. నా మాట కాదనకమ్మ. సరే నీ ఇష్టం. విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీ పదేతే అంగ్రేకం స్మరామి. ఇదిగో మిలిటరీ పెద్దయినా, మీ కాలనీ వాళ్ళంతా మీ చల్లని చేతులతో నా మనవణ్ణం ఇంటి వాడిని చేస్తున్నారు. మిమ్మల్ని అందరినీ మా ఇంటికి తీసుకెళ్లి భోజనాలు పెడతాను. తప్పకుండా విత్ చికెన్ బిర్యానీ. మా బిడ్డాయిలు మొత్తం మా మిలిటరీ వెళ్ళొచ్చాం. ఏమండి ఈ నిశ్చితార్థం చూస్తుంటే మన పెళ్లి అయిన రోజు మొదటి రాత్రి గుర్తుకొస్తుంది కదూ. నాకు టెన్షన్ స్టార్ట్ అయిన మొదటి రాత్రి గుర్తొస్తుంది. అయ్యగారు బయట సర్దుకోమని చెప్తున్నారు. అరే దరిద్రుడా, దానికి ఏ టైంలో ఏమేం సరిపోతాయి నీకు తెలుస్తుందిరా? సిక్స్త్ సెన్స్ అండి. మంత్రి గారు గ్యాప్ ఇస్తే చాలా సబ్జెక్టులు వస్తున్నాయి, ముందు లగ్న పద్ధతి చదవండి. శుభం. గంగా భగీరథి సమానురాలైన జానకమ్మ గారి ఏకైక పుత్రిక మహేశ్వరికి, సూరవర్మ ప్రకాశరావు అనంతలక్ష్మి ఏకైక కుమారుడైన నవనీతరావుకు మాఘమాసంలో రానున్న 3వ తారీఖున ఉదయం 6 గంటలకు కళ్యాణం జరుపుటకు పెద్దలు ముహూర్తం నిశ్చయించినారు. శ్రీ గౌరి వరమిచ్చి కరుణించిన అపురూపమౌ కళల అపరంజి బొమ్మ, అరుదైన శుభ గడియ అరుదెంచెన మనసైన మనువాడి తరించవమ్మా. సారీ ఫర్ ద బ్రేక్. ఇంత అద్భుతమైన కార్యక్రమంలో ఆటా పాటా లేకపోతే చాలా బోర్గా డ్రైగా ఉంటుంది. హుషారుగా ఓ పాట పాడుకుందాం. కమ్ ఆన్ స్టార్ట్. స్టాప్ ఇట్. సాంగ్ అనగానే రెచ్చిపోయి కోరస్ పాడేయడమేనా? అసలు నేనెవరు? ఈ నిశ్చితార్థానికి నాకు సంబంధం ఏంటి? ఈ పెళ్లి కొడుక్కి చుట్టాన్నా, పెళ్లి కూతురికి వరసైన బంధువునా, లేకపోతే పెళ్లి కూతురు తల్లికి తెలిసిన వాణ్ణా, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. వివరాలు కనుక్కోవద్దా? కనుక్కోవద్దా కనుక్కోవద్దా అని కట్టింగ్లు ఇస్తామంటే బాబు, తమరెవరో కట్టేసరండి. నేను జానకమ్మ గారికి కొడుకు, లాంటి వాడిని మహేశ్వరికి, ఈ మహేశ్వరికి కజిన్ టైప్ అన్నమాట. మాది చుట్టరికం కంటే గట్టి అనుబంధం. అలాంటి నాకు తెలియకుండా ఇంత తతంగా నడిపేద్దాం అనుకుంటున్నావా మామీ? సారీ ఆంటీ. హే నవీన్, ఇంత అందమైన మా మహిని నీకిచ్చి పెళ్లి చేయటం నాకు ఇష్టం లేదు. ఎలా ఉంది జోక్? పెళ్లి కూతురు తరపున మగదిక్కు నేనొచ్చేశాను. శుభలేఖలు పంచడం దగ్గర నుంచి ఇస్తరాకులు ఎత్తే వరకు, ఎత్తే వరకేంటి, మీ జంటని శోభనం గదిలోకి పంపే వరకు అన్ని విషయాలు నేనే దగ్గరుండి స్వయంగా టెస్ట్ చేసి మరీ చూసుకుంటాను. ఇది నా బాధ్యత. ఓకే? I don't like compliments, sir. నేను అంతేలే. ఓకే ఓకే ఓకే. అయినోడు అలా మొత్తుకోవడం చూడటానికి ఒకడు వచ్చేసాడు. మనకింక వరీ లేదు బ్రదర్. మనకంటున్నా అంటే మనం అంతా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కదా. చేయిది, ఇక్కడ నిలబడు. అయ్య బాబుయ్, మన కాలనీకో స్మార్ట్ కుర్రాడు వచ్చాడు కదా, ఇంకా నేను దీన్ని కాసుకోవాలి. మీనా ఏంటమ్మా ఇది? మనం ఇక్కడ ఉన్నట్టు అతనికి ఎలా తెలిసింది? అదే అదే నాకు అర్థం కావటం లేదు. ఏమవుతుందో ఏమో, చాలా భయంగా ఉంది. నో 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 టెన్షన్, రిలాక్స్. ఏంటి బాగున్నారా? చూసి చాలా రోజులైంది. ఏ మహి, బాగా స్లిమ్ అయ్యావు, గ్లామర్ కూడా వచ్చావు. ఓ పెళ్ళి కదా, ఏంటి ఇలా బిగుసూపై చూస్తున్నారు? ఓ మీరిక్కడున్నట్టు నాకెలా తెలిసిందనా? పిల్లికి చీకట్లో పాలెక్కడున్నాయో ఎవ్వరూ చెప్పక్కర్లేదు. శివుడికి 3 కళ్ళైతే నా ఊహకి 1 కోటి కళ్ళు. వాటి నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. కొంచెం లేట్ అయినా కరెక్ట్ ప్లేస్కి కరెక్ట్ టైంకి వచ్చాను.
అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావ్? మిమ్మల్ని బ్లాక్‌మెయిల్ చేసి ఈ పెళ్లి ఆపు చేసి గందరగోళం చేయడానికి నేను ఇక్కడికి రాలేదు. నిశ్చితార్థమైన పెళ్లిని ఆపు చేసేంత సాడిస్ట్ నేను కాదు. మహేశ్వరి, ఒక బ్యాంక్ మేనేజర్ ని పెళ్లి చేసుకోబోతుందంటే మీ అందరికంటే నేనే ఎక్కువగా సంతోషిస్తాను. బాజా భజంత్రిల మధ్య మా ఆవిడ్ని మరొకరి ఇంటి ఆవిడ్ని చేసి దీవించి వెళదామని వచ్చాను. కేవలం దీవించాలని, అంతకంటే ఏం చేయను. రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్.